వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి. మేము వచ్చేసాం వైజాగ్కి వచ్చేసామండి. వైజాగ్ అంటే మేము వైజాగ్కి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర నేను వ్లాగ్ చేశాను కదా, మా జర్నీ వ్లాగ్. అందులో నేను చెప్పాను ఏంటి, వైజాగ్ అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది, ఇంకా హాట్ క్లైమేట్లోకి వెళ్తున్నామా అని అనుకున్నాము. కాకపోతే వర్షాలు పడుతున్నాయంట, ఇదొక అదృష్టంలే, పోన్లే కాస్త చల్లబడిపోయి ఉంటుంది అనుకున్నాం, ఉంటే బాగుండు అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైందనమాట. ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వెళ్ళడానికి హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చాము. చూస్తే ఒకసారి చూడండి అలా. అది పరిస్థితి. మరి అంత ఎక్కువ వర్షం కాదు, చిన్న డ్రిజిలింగ్ లాగా వస్తుంది. అయితే మేము అనుకుంటున్నాము అమలుగా, అంటే ఇప్పుడు మా ప్లాన్ బీచ్కి వెళ్ళిపోదాము, కాస్త చూద్దాము అక్కడ సబ్మెరీన్ అవి ఇవి అన్నీ చూద్దాము అన్నట్టుగా. కాకపోతే ప్లాన్ మార్చుకుని సరే సింహాచలానికి వెళ్ళిపోదాం ఇప్పుడు అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. చూస్తే వర్షం కాస్త పడి పడినట్టుంది, కాకపోతే సింహాచలం దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. దర్శనం చేసుకున్న తర్వాత ఈ క్లైమేట్ బట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటా అన్నదే ఆధారపడి ఉంటుంది. సౌర్య, నువ్వు అంటే బీచ్కి మార్నింగ్ వెళ్ళట్లేదు కదా అని ఏమన్నా డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా? నాకు ఈవినింగ్ ఈవినింగ్ తెలుసా? ఓ తెలుసా, ఆహా తెలీదులే, ఒకసారి చూద్దాం. సరే ఈవినింగ్ అయితే బీచ్కి అని మా వాడు ఫిక్స్ అయిపోయాడు. మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకుందాము, ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేదు, రూమ్లోనే ఉండాలి, ఏసీ రూమ్లోనే అనుకున్నాము. ఇప్పుడు మొత్తం తిరగడం ఎందుకంటే చల్లబడిపోయింది వైజాగ్ కాబట్టి. ముందైతే మేము సింహాచలం వెళ్ళి వచ్చేస్తాం. అయితే ఎక్కడికి వెళ్దాం? ఓకే సరే, కాదు నీకు బయలుదేరదాం, నీకు వేడి చేసేసింది పాపం, పింపుల్ కూడా వచ్చింది, అందుకే చల్లబడిపోయింది. టీ తాగుతావా? ఇప్పుడప్పుడే బయలుదేరే వ్యాపారంలా కనిపించట్లేదే ఇది. ఇదేమో అంబ్రెల్లా బయట పోదాం, లోపలికి వెళ్ళి ఇంకా టీ తాగుదాం. అటు ఇటు కాకుండా నేనే ఉన్నాను. ఈరోజు దర్శనం అయిపోతే కనుక అమ్మ అంటే వైజాగ్ వచ్చిన దానికి ఒక అర్థం హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సరే సింహాచలం బయలుదేరుతున్నా, బాయ్. విల్ టీ తాగాక అని అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా క్లైమేట్ ఇంతలా చేంజ్ అయిపోతుందని? అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నావా ఇలా ఉన్నందుకు, లేదంటే కొంచెం సాడ్ ఉందా? కొంతవరకు హ్యాపీ, కొంతవరకు అంటే క్లైమేట్ అలా ఉంటే బీచ్ దగ్గర అక్కడ ఎంజాయ్ చేయాలని చేయలేము. బట్ ట్రై చేద్దాం, ఇదొక ఎక్స్పీరియన్స్. అయితే చాలా బాగా నచ్చింది అబ్బా క్లైమేట్ కదా, ఎంత కాలం అయిందో ఇలాంటి క్లైమేట్ చూసి. అంటే కార్ లో కూర్చొని చూడడానికి బాగుంది, కానీ బయటకు వెళ్తేనే అంతే కదా. అయినా నీకెలా ఉంది? ఏం బాగుంది? అది బాగుందా? నేను దేని గురించి మాట్లాడుతున్నాను, మా అయినా ఏమంటా తెలుసా, వర్షాన్ని వానని. అయినా నువ్వేమంటావు అమ్మా? అదిగో మాయి. అవునా? నిజమా? కొన్ని కొన్ని వర్డ్స్ చెప్పిస్తాను. మాయి చెప్పేసి మాయి కదా, మాయి వస్తుంది కదా. మాయి ఎక్కడికి వెళ్దాం? మాయిలోకి వెళ్దామా? మాయి దగ్గరికి వెళ్దామా? ఇంకోటి అంటది నెయిల్ పాలిష్ ని తొపో తీసి చూద్దాం. అయినా ఇది వేసుకుందా, నెయిల్ పాలిష్ వేసుకుందావా? చూపించింది ఇదేంటి, ఏమంటారు దీన్ని? ఇది కాలు ఎక్కడ పెడుతున్నావు నువ్వు కెమెరాలోకి? వద్దండి చేయడం దీని స్పెషాలిటీ. సౌర్య ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏముందమ్మాట? ఐరా ఏం తిన్నావు నువ్వు? ఇంకా
జాబిల్ ఎగ్ జాబిల్ ఇలా ఉంటుంది తెల్లగా. చెప్పు ఏం తిన్నావు చెప్పు. ఎగ్ ఒకటి, ఇంకేం తిన్నావు? కొబ్బరి చిప్ప. చెప్పు ఏం తిన్నావు చెప్పు. చెప్పవా? ఓ కైలాసగిరి కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎండ ఉంటే కానీ పెద్ద వర్షం కాదు, ఒక చిన్న డ్రిజ్లింగ్ అంతే. స్కూటీలో నిజంగా అని ఈ హాట్ సమ్మర్ లో కొడైకెనాల్ కి ఊటీకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. వావ్, అసలు ఏంటి బాబా. ఇటు కూడా ఒక రోడ్ ఉందా? అసలు అక్కడంతా బాబా క్లౌడ్స్ టచ్ అయ్యే అబ్బా మౌంటైన్స్. ఎంతలో చూసారు? అదే జాబిల్ సీరియల్. అబ్బో, ఇక్కడ బిజీగా ఉంటూ జాబిల్ సీరియల్ కూడా చూస్తున్నారు. స్టోరీ తెలియట్లేదా? స్టోరీ తెలియదు కాదు, నన్ను అడగద్దు, నన్ను అడగద్దు ఎక్కడ వరకు వచ్చింది అని. సీరియల్ పిచ్చి జాబిల్ సీరియల్. అవునా? దర్శనానికి క్యూలో నిలిచినట్టుగానే పెద్ద పెద్దగా ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఏంటో మా ప్రసాదాలు.
వచ్చినా మళ్ళీ లొకేషన్స్కి రాలేదు కాబట్టి అందుకే దాన్ని అలా సముదాయించేసి సో ఇక్కడ బ్యూటిఫుల్ క్లైమేట్ అంతటినీ కూడా క్యాప్చర్ చేసి 2 ఫోటోలు 4 రీల్స్ చేసేసాము. సో ఇదండి మరి ఇవాళ మా సింహాచలం వ్లాగ్, మరో వ్లాగ్తో బీచ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాధురి కండవల్లి యూట్యూబ్ ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.